हाय फ्रेंड्स, वेलकम टू बार्मिका तेलुगु व्लॉग्स। इतोचे मा पाप वाल स्कूल लो फैंसी ड्रेस कॉम्पिटिशन जरूरत दाने कोसमें रेडी चेसको तस्कान। लास्ट टाइम इंडिपेंडेंस डे की जरिए मल्ल एपू चिल्ड्रन्स डे की जरूरत। लास्ट टाइम झांसी लक्ष्मी बाई वेप्चा अलगे बाबू को चार मीटर्स वेप्चा सारी डिफरेंट बाबूकेमो वाटर ड्रॉप वेचा पाप केमो शेप्स मैथमेटिक्स शेप्स उदा प्रिपेर चसा नैन इकड़ते इंकंदर बेडी अब चूँ चिंल कास्ट्यूम्स वेसको चाल मुद्द मुद्द चाल बहुत इंकेटे डैलाग चपमन पापन पिलते चिंल कदमी स्टेज मेद के భయపడుతున్నారు ఇప్పటికీ పెద్దైన మనకే భయం ఉంటుంది వాళ్ళు ఇంకా డేర్గా ఎక్కుతున్నారంటే మెచ్చుకోవచ్చు అందరు చాలా చక్కగా ఉన్నారు కాబట్టి టైమింగ్స్ కొంచెం లేట్ అవ్వటం వల్ల పాపం పిల్లలు ఆ కాస్ట్యూమ్ తోటి ఇబ్బంది పడ్డారనమాట వాళ్ళకి గుర్తున్న డైలాగ్ ఏదో చెప్తూ ఉన్నారు ట్రై చేశారు అందరూ అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట అలాగే పిల్లల్ని ఇట్లా రెడీ చేపించుకొని పేరెంట్స్ కూడా చాలా ఓపిక ఉండాలంటే ఇట్లా చేయాలంటే ఇంక ఇక్కడ మా బాబు వాటర్ గురించి చెప్పమంటే నా వైపు చూస్తున్నాడనమాట ఏం చెప్పాలా అని వాళ్ళకి స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫియర్ వస్తుంది కదా అందుకని చెప్పేసి మర్చిపోతారు ఇంక మనం కొంచెం అందిస్తూ ఉంటే చెప్తూ ఉంటారనమాట ఇంక ఇక్కడ క్లాసెస్ వైజ్ జరుగుతూ ఉన్నాయన్నమాట ఫస్ట్ నర్సరీ తర్వాత ఎల్కేజీ యూకేజీ యూకేజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఇంకా మా పాప ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తనది అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాము ఆల్రెడీ అప్పటికి 5:00 అయిపోయింది వర్షం కూడా పడుతుంది తర్వాత ఇంకా వేరే క్లాసెస్ కూడా జరిగాయన్నమాట టైం ఉన్నట్లయితే అన్నీ చూసేవాళ్ళం కానీ వీళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేశారనమాట కొంతమంది అయితే మోడర్న్ పెళ్ళి కూతురు అట్లా కూడా వేశారండి చిన్న చిన్న పిల్లలు చాలా బాగున్నారు చూడటానికి అందరూ అంతంత కాస్ట్యూమ్స్ వేసుకొని పొడవ జాలు వేసుకొని మెయింటైన్ చేయాలన్నా కూడా కష్టమే కదా పాప అయినా కానీ పిల్లలు చాలా ట్రై చేశారన్నమాట కొంతమంది అయితే ఇంకా లక్ష్మీదేవి అట్లా వేశారు పాప అయితే గోదాదేవి వేసింది చాలా చక్కగా చెప్పిందనమాట అన్నీ ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ కూడా వస్తూ ఉంది అందుకని చెప్పేసి నేను ఇంకా అవన్నీ కట్ చేసేసానమాట వాయిస్ అందుకని మ్యూజిక్ లేకుండా ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మ్యూజిక్ వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది కదా మనకి వీడియోస్లో సాంగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఆ సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో చూడండి పిల్లల చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా కిరీటాలు పెట్టుకొని చాలా ముద్దుగా ఉన్నారు కదా మన ప్రతి ఒక్క పేరెంట్కి ఏదో ఒక ఆశ ఉంటుంది కదా మా పిల్లల్ని అట్లా చూడాలి ఇట్లా చూడాలని వాళ్ళని ఇట్లాగా గెటప్స్ చేపించుకొని చూసుకుంటే వాళ్ళకి అదొక ఆనందం కదా వాళ్ళు పర్ఫామ్ చేసినా చేయపోయినా గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ప్రైజెస్ ఇచ్చినా అయిపోయినా కానీ అలా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే కొంచెం మనకి కూడా బాగుంటుంది కదా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ప్రైజ్ అనేది సెకండరీ అనమాట అసలు ముందు స్టేజ్ ఫియర్ లేకుండా అలా స్టేజ్ మీదకి ఎక్కి చెప్పటం కానీ అసలు నుంచోటమే చాలా గ్రేట్ అండి అది అందరు చాలామంది ఉంటారు కదా కానీ పిల్లలందరూ చాలా వరకు ట్రై చేశారు ఈ పాప అయితే బాగా డ్యాన్స్ కూడా వేసిందనమాట చూడటానికి అచ్చ వెంకటేశ్వరంలాగే ఉన్నాడు కదండి అసలు ఒకసారిగా చూడగానే అందరూ స్టన్ అయిపోయారనమాట చాలా బాగా మేకప్ చేశారు సురభి వాళ్ళు మేకప్ చేశారనమాట స్కూల్కే వచ్చి ఎవరికి ఏ గెటప్ కావాలి అనేది వాళ్ళే అందరు చేశారనమాట వన్ బై వన్ క్లాసెస్ వైజ్గా ఇంత కాస్ట్యూమ్ వేసుకొని డాన్స్ చేయటం కూడా చాలా గ్రేట్ అండి చాలా చక్కగా చేసిందనమాట ఈ పాప అయితే ఈ బాబు కూడా చాలా బాగున్నాడు కదా వెంకటేశ్వరి గెటప్లో అచ్చం వెంకటేశ్వరి వచ్చి నుంచున్నట్లే ఉంది కదా అందరూ అయితే అలా చూశారనమాట తను రాగానే ఇంకా మా పాపని వద్దులే అనుకున్నాను కానీ మళ్ళీ ఇంకా అందరూ వేసుకున్నాను నేను వేయలేదని ఏడుస్తుందని చెప్పేసి తనకైతే నేను ఇట్లా షేప్స్ అయితే చేశానమాట మ్యాథమెటిక్స్వి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నా వైపు చూస్తున్నాను అనమాట ఏం చెప్పాలని ఇంకా తనకి ముందే చెప్పాను కదా అవి చెప్పమని చూపిస్తూ ఉంటూ చెప్తా ఉందన్నమాట ఇంకా స్క్వేర్ ట్రయాంగిల్ సర్కిల్ రెక్టాంగిల్ అని లాస్ట్ టైం అయితే తనకి ఫ్రైజ్ కూడా వచ్చింది అనమాట ఝాన్సీ లక్ష్మీబాయి వేసుకున్నప్పుడు తను అప్పుడు డైలాగ్ కూడా చెప్పింది కదా ఈసారి అయితే అప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారనమాట పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈసారి అయితే చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అసలు క్లాస్లో 1/2 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట చాలా చక్కగా స్పోర్టివ్గా తీసుకున్నారు మా చిన్నప్పుడైతే ఇలాంటివి ఏమీ లేవండి స్టేజ్ ఎక్కాలన్నా కూడా చాలా భయం తర్వాత డిగ్రీ అట్లా వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ మంది ఏమన్నా పార్టిసిపేషన్ చేసినా కూడా వాళ్ళని చూస్తూ అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు అని కొంచెం ఆ గిల్ట్ ఫీల్ అయితే ఉండేది అయ్యో మనం కూడా వాళ్ళు చేస్తే బాగుండేది కదా మనం ఎందుకు చేయలేకపోతున్నామని మనం ఎలాగో చేయలేదా మన పిల్లల చేత అయినా చేపిద్దామని చెప్పి వాళ్ళకి ఇట్లా డ్రెస్ అయితే వేయించాను
వన్ డే అయితే మొత్తం వీళ్ళతోనే సరిపోయిందండి. 12కి స్టార్ట్ చేస్తామని చెప్పారు. మేము ఇంకా 12కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము, కానీ ఇంకా లేట్ అయిపోయింది. 2:00కి స్టార్ట్ చేశారు, 5 వరకు సరిపోయింది వీళ్ళకి. ఇంకా మార్నింగ్ కూడా ఇంకా హడావుడి అట్లా వన్ డే అయితే ఇట్లాగా సరిపోయింది. ఆ రోజు హాలిడే కూడా అవ్వటం వల్ల ఇలా చిల్డ్రన్స్ డే కోసమే వీళ్ళు అందరి చేత ఇలా పార్టిసిపేషన్ చేపించారు. ఇంకా చిల్డ్రన్స్ డే రోజు వీళ్ళకి ఫ్రైజెస్ ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ముందే చెప్తారనమాట, ఆ రోజు ఇట్లా ఫ్రైజ్ వచ్చింది తీసుకోవాలని చెప్పేసి. ఇంకా విన్నర్స్ని అయితే అనౌన్స్ చేయలేదు. ఇక్కడ చూడండి అందరూ ఇంకా ఇట్లా ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉన్నారనమాట. లాస్ట్లో ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో ఇంకా అక్కడే ఉండి చూస్తున్నారనమాట. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే మొత్తం చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీ పిల్లలకు కూడా ఏదన్నా వేయించాలన్నా కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. ఇక్కడ మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట, మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బయట వర్షం పడుతుంది అని చెప్పేసి బయట గేట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట, స్కూల్ గేట్ దగ్గర. సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.